ஜெய் வாசவி. வைஷுகுல மாதவ் சங்கம் குரூப் டூலேருந்து பிரதிபா மாட்டை தான் மலசமுத்திரம்லேருந்து ராண்டா வந்துட்டாம் ப்ரோக்ராமுக்கு. நே வச்சு இப்படி முள்ளங்கி சப்பாத்தி சேஸ் சூப்பிஸ்தான் அண்டி சூஸ்தாம். இப்படி வச்சு மன வச்சு முள்ளங்கி சப்பாத்தி எட்ட சேஸ்தாமன் சூஸ்தாம். தானிக்கு ஏமேமி காவலண்ட ஒரு உள்ளிகட்ட ஒக்கட்டி, கேரட் ஒக்கட்டி, மல வச்சு முள்ளங்கி ரெண்டு அன்னி பாகா துருமி பெட்டுக்கோவலா. மல வச்சு உப்பு மிரப்படி, மல வச்சு கரம் மசாலா மீக்கு தேவையான மீக்கு எந்தெந்த காவலோ அந்த பூசி எத்துக்கொண்டி. இப்படி வச்சு தான் எட்ட சேசேன் சூஸ்தாம். நே ஒரு கப் வச்சு கோதுமை எத்துக்கொண்டா. மல்ல இங்கோ கப் போசிண்டானோ. దీనికి వచ్చి నీళ్ళే అక్కల పిసికేదానికి. ఆ ముల్లంగియోడ నీళ్ళే చాలు. ఇప్పుడు ఉప్పు, కారం, గరం మసాలాన్ని మిక్స్ చేసేస్తున్నా. మళ్ళా క్యారెట్, వెంగాయం, ముల్లంగి బాగా పిసికేసి దీనికి దేని ఏమి నీళ్ళు అక్కల ముల్లంగియోడ నీళ్ళు, ఉల్లిగడ్డోడ నీళ్ళే చాలు. ఇప్పుడు వచ్చి దీన్ని బాగా మనం పిసికేసినాము. మీరు వచ్చి నీళ్ళు చాలంటే ముల్లంగి మళ్ళను తురిమి పెట్టుకోండి. నీళ్ళు యాడ్ చేయకండి, ముల్లంగినే బాగా తురిమేసి మళ్ళను పిసకండి. ఫ్రెష్గా ముల్లంగి తీసినారంటే దాని నీళ్ళు జాస్తిగా ఉన్నాం. మీరు వచ్చి వాడిన మరి కొంచెం పాత ముల్లంగి యూజ్ చేసినారంటే నీళ్ళు దండి తక్కువగా వచ్చును. దానికి మనం ఫ్రెష్గా ముల్లంగి యూజ్ చేసినామంటే నీళ్ళు దండిగా వచ్చును. దానికి బాగా మనం నీళ్ళు పోయకుండా దీని ముల్లంగి నీళ్ళే పిసకచ్చు. ఇప్పుడు వచ్చి మనం పిండి నానేసింది, 10 నిమిషం తాలి మనం ఉంటగా చేసుకొని మన చపాతి మరి పామచ్చు. నేను ఇప్పుడు ముల్లంగి చపాతి రెడీ అయిపోయింది ఇక్కడ. దానికి నేను సైడ్ డిష్గా వచ్చి బొంబాయి చట్నీ పెట్టిండాను. ఎట్ట ఉందని చూసి తినేసి నాకు కమ్మని చెప్పండి. ధన్యవాదములు. జై వాసవి. వైశ్యుకుల మాతా సంఘం గ్రూప్ టూలోంచి ప్రతిభ మాట్లాడతాం. ఇప్పుడు వచ్చి మనం వచ్చి బువా హల్వా ఎట్ట చేస్తాను చూస్తాం. ఇప్పుడు వచ్చి బువ్వ హల్వా ఎట్ట చేస్తామో చూస్తాము. దానికి ఏమేమి కావాలంట, నేను ఒక కప్ బువ్వ ఎత్తుకున్నా. మళ్ళీ వచ్చి ఒక కప్ చక్కెర, దేంట ఎత్తారో దాంట్నే చక్కెర ఎత్తుకోండి. నేను ముందు వచ్చి వేయించి పెట్టిండా నెయ్యిలో. మళ్ళీ వచ్చి ఏలక తూలు, కాసరీ పౌడర్ని ఎత్తుకున్నా కొంచెంగా. మళ్ళీ ఉప్పు, మళ్ళీ మిక్స్ చేసి గ్రైండ్ చేసేదానికి నేను నీళ్ళు కొంచెంగా ఎత్తి పెట్టిండా. ఎట్ట చేస్తాం చూస్తాం. ఇప్పుడు వచ్చి నేను వచ్చి బాగా వచ్చి 2 స్పూన్ నెయ్యి పోసిండా. దాంట్లో వచ్చి నేను బువ్వనేసి బాగా వేయించుకుంటాను. దేనికింటా వచ్చి మనం మిక్స్ చేసే బోరు వలవలపుగా ఉండదు. ఉండకుండా ఉండడానికి వచ్చి మనం బాగా నెయ్యి వేసి వేయించుకోనంటే అది వచ్చి నైస్గా ఇదిగా ఉన్ను. మనం వచ్చి ఇంట్లో మిగులుతున్న బువ్వనే చాలు దీనికి హల్వా చేసేదానికి. ఇప్పుడు వచ్చి వేయించేసి 2 మినిట్స్ కొంచెంసేపు చాలు బాగా ఇదైనాక మళ్ళీ వచ్చి అది ఆరపెట్టేసి మనం వచ్చి మిక్సీలో వేసి రుబ్బేస్తాం. ఇప్పుడు బువ్వు వచ్చి చల్లారి పొడిచింది. దాంట్లో వచ్చి మనం కొంచెంగా నీళ్ళు పోసి అది వచ్చి బాగా నైస్గా రుబ్బేవాలా. ఇప్పుడు వచ్చి నేను బువ్వని బాగా నైస్గా చేసుకునేసిన. ఇప్పుడు వచ్చి నేను బాగా నీళ్ళు వచ్చి 2 స్పూన్ నెయ్యి పోసిండా. దాంట్లో వచ్చి నేను రుబ్బింది వచ్చి దాంట్లో పోసేస్తాం. ఒక కప్ నేను చక్కెర వచ్చి దీంట్లో పోసిండా. మనం ఎంత ఎత్తుకోవటమే, ఒక కప్ బువ్వ ఎత్తుందంటే ఒక కప్ చక్కెరనే ఎత్తుకోవాలా. మీకు చక్కెర ఇంకా టేస్ట్ స్వీట్ కావాలంటే ఇంకా మీ చక్కెర వేసుకోవచ్చు. మళ్ళీ వచ్చి మనం ఉప్పు వేస్తాము ఒక చిట్టిగా అలవు చాలు. దేనికి ఉప్పు వేస్తామంటే మన చక్కెరను వచ్చి ఆ టేస్ట్ మనం తెలిసేదాని నుంచి మనం ఉప్పు ఒక చిట్టిగా అలవు మనం వేస్తాము. మళ్ళీ దీంట్లో వచ్చి మనం వేయించి పెట్టిందే ముందు కొంచెం వేస్తాము.
మళ్ళీ ఏలకాయ పొడి కొంచెంగా మళ్ళీ వచ్చి జాస్తిగా ఏలకాయ వేసిన అంటే ఏలకాయ స్మెల్ వచ్చి బాగా తెగటేసును. మళ్ళీ కలర్ కోసం మన కేసరి పౌడర్, మీకు ఎంత కలర్ కావాలో దానిలో దానికి వచ్చి కేసరి పౌడర్ కొంచెంగా వేసుకోండి. ఇప్పుడు వచ్చి మనకు బువ్వా హల్వా రెడీ. దీంట్లో వచ్చి మనం ఇంట్లో మన డైలీ బువ్వ పెట్టాము, దాని మిగిలినంతా కూడా ఆ బువ్వలు వచ్చి మన బువ్వా హల్వా చేయొచ్చు. లేదంటే మనం తనిగా ఫ్రెష్గా కుక్కల బువ్వ పెట్టి దాంట్లో చేయొచ్చు. ఇది వచ్చి బువ్వా హల్వా అని చెప్పదే అంటే వచ్చి బువ్వ టేస్ట్ దాంట్లో ఉండరు. బువ్వోడ మన ఎట్ట బువ్వ ఉంటుంది, బువ్వను బువ్వర మిస్ చేసిండాము దీంట అట్ట ఎవరు కనపెట్టినా కనపెట్టరు. అంటే దీంట టేస్ట్ వేరే మరి ఉన్నాం. మీ అందరూ ట్రై చేసి ఎట్ట ఉంది అని చెప్పండి. ధన్యవాదములు. జై వాసవి వైశుకుల మాధవ సంఘం గ్రూప్ 2 నుంచి ప్రతిభ మాట్లాడతాం. ఇప్పుడు వచ్చి మనం బువ్వ కట్లెట్ ఎట్ట చేస్తామని చూస్తాం. ఇప్పుడు వచ్చి మన ఇంట్లో వచ్చి బువ్వ వచ్చి మిగిలిపోయింది ఏంట, దాన్ని ఏం చేసేది అని తెలియకుండా ఉండేవాళ్ళు వచ్చి ఇప్పుడు బువ్వను వచ్చి మన రెసిపీగా చేసేది ఎట్ట అంటే ఒక కట్లెట్, బువ్వ కట్లెట్ లేదంటే బువ్వ హల్వా. ఇప్పుడు వచ్చి మనం బువ్వ కట్లెట్ ఎట్ట చేస్తామో చూస్తాము. మన నెక్స్ట్ వీడియోలో వచ్చి నేను బువ్వ హల్వా ఎట్ట చేస్తామని చూపిస్తాను. ఇప్పుడు వచ్చి బువ్వ కట్లెట్ చేసే దానికి ఏమేమి కావాలంట, నా ఒక 2 కప్ బువ్వ ఉంది, మళ్ళీ వచ్చి ఉల్లిగడ్డ 1, కరే కొత్తమల్లి, మళ్ళీ 1 పచ్చిమిరపకాయని ఎత్తుకుంటాం. ఇలా వచ్చి సైడ్ ఉండే కట్ చేసేసి దాన్ని వచ్చి మనం మిక్స్ చేసి మన పౌడర్గా ఎత్తుకోండి. మళ్ళీ వచ్చి ఉప్పు తేవనలవు, మళ్ళీ మిరప్పొడి, మళ్ళీ 1/2 టీ స్పూన్ మంజుతూడ్, మళ్ళీ వచ్చి గరం మసాలా 1/2 టీ, కార్న్ ఫ్లవర్ మావు వచ్చి 2 స్పూన్ ఎత్తిండా, మళ్ళీ వచ్చి ఉల్లగడ్డ 2 ఎత్తి బాగా స్మాష్ చేసి పెట్టిండా. ఎట్ట చేస్తాం చూస్తాం. ఉల్లగడ్డ బాగా పిసికి పెట్టుకొని ఉండా, దాంట్లో వచ్చి మనం బువ్వ యాడ్ చేస్తాం. బాగా ఇది మరి పిసికేసి ఇప్పుడు వచ్చి మనం ఉల్లిగడ్డ వేస్తాం, మళ్ళీ పచ్చిమిరపకాయ వేస్తాం, మళ్ళీ వచ్చి మనం మిరపడి వేస్తాం. మన తేవయాన్ని మీకు ఎంత కావాలో అంత కారానికి, మళ్ళీ ఉప్పు, మళ్ళీ మంజుతూరు 1/2 టీ స్పూన్, మళ్ళీ వచ్చి గరం మసాలా 1/2 టీ స్పూన్ ఎత్తి పెట్టిందాం, దాన్ని వేసేస్తాం. మళ్ళీ వచ్చి కార్న్ ఫ్లవర్ 2 స్పూన్, అన్నీ వేసి బాగా పిసుకొనేయండి. ఇప్పుడు బాగా పిసుకొనేసి ఉంట చేసుకొని దాన్ని బాగా తట్టాలా. ఇప్పుడు బాగా ఉంట చేసుకొని తట్టేయండి. దీని వచ్చి ఆ బెత్తులో వచ్చి బాగా అన్ని సైడ్మే వచ్చి కవర్ చేసేసి మనకి నేను వచ్చి స్టవ్లో వచ్చి ప్యాన్ పెట్టిండా, దాంట్లో వచ్చి మనం పెట్టేస్తాం. ఇప్పుడు మన బువ్వ కట్లెట్ రెడీ. దీనికి వచ్చి సాస్ పెట్టి తినండి, యమ్మీగా ఉన్నాం. అందు చేసి చూసేసి ఎట్టుంది నాకు కమెంట్ చెప్పండి. ధన్యవాదములు.